ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరైనటువంటి ఏఎస్ఎఫ్ మిత్రులకు పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. బడ్జెట్ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను పేదలకు దూరం చేసే కుట్రలో భాగంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో కొటారి కమిషన్ సిఫార్సుల ప్రకారం కేంద్రంలో 10%, రాష్ట్రంలో 30% నిధులు కేటాయించాలని చెప్పినా కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ని 10%, 30% కేటాయించకుండా కేవలం నామమాత్రంగా నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఏఎస్ఎఫ్గా తదనంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్నటువంటి బడ్జెట్లో కేంద్రం 10%, రాష్ట్రం 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చూస్తామంటే దాదాపు 8 సంవత్సరాల కాలంలో 10% నిధులు కేటాయించకుండా కేవలం 3% మాత్రమే 3% లోపల మాత్రం నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఇంతవరకు 3% పైగా నిధులు కేటాయించకుండా బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రం రాష్ట్రంలో 30% బడ్జెట్ కేటాయించకుండా కేవలం 6%, 5% బడ్జెట్ కేటాయించకుండా కేటాయిస్తూ ఈరోజు విద్యార్థులు చదువు దూరం చేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారు, మేము చాలా ధనిక రాష్ట్రం, రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో నెంబర్ 1 ఎదుగుతుందని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ గారు ఈరోజు విద్యలో బడ్జెట్ కేటాయించడం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. బడ్జెట్లో 30% నిధులు కేటాయించకుండా కేవలం 6%, 7% కేటాయించి ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్ట పడిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నది, ఏదైతే కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రంలో 25% పైగా బడ్జెట్లో విద్య కేటాయిస్తున్నారో సేమ్ అదే పద్ధతిలో రాష్ట్రంలో 30% బడ్జెట్లో విద్య కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకు వాళ్ళ యూనివర్సిటీ ఒక స్వయం ప్రతిభ దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి రావాలి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది విద్యార్థులు అమరులై ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కీలక పాత్ర పోషించే ఉస్మానియా యూనివర్సిటీ విద్యా ఉస్మానియా